సో ధన్యవాదములు తెలుపుతున్నాను. ఈరోజు నేనే పిలిచాను. సో ఈరోజు December 17, 2019 నేషనల్ పెన్షనర్స్ డే. సో ఇది నిజంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే మన కాలనీలో ఉన్న పెద్దవాళ్ళే కాకుండా సో సీనియర్ సిటిజన్స్ పెద్దవారు, తెలుగు భాషలో చెప్పాలంటే పెద్దవారు, సో వీళ్ళు అంతా కూడా వారి వారి డిసిప్లినేషన్కు తగ్గట్టు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో విజయవంతంగా పూర్తి చేసి ఎన్నో విజయాలను డిపార్ట్మెంట్స్కి అందించి సో వాళ్ళు ఉన్నటువంటి ఊరికి, దేశానికి, ప్రపంచానికి సేవ చేసి దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేసి ఎన్నో ఉన్నత పదవుల్ని పొంది సో వారి రిటైర్మెంట్ రోజున ఎన్నో బాధ్యతలతో వారి తర్వాత వచ్చే వారికి వారికి ఆ పదవులు, ఆ బాధ్యతలను అప్పచెప్పి సో గౌరవంగా రిటైర్మెంట్ అయిన పెద్దలందరికీ మేము కాని తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సో రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ రెండవ జన్మ లాంటి, సో రిటైర్మెంట్ వరకు ఇక్కడ కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ అక్కడ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి రెండింటినీ కూడా సమతుల్యంగా నడుపుతూ ఎన్నో పేరు ప్రఖ్యాతులు దాంచి రిటైర్మెంట్ తర్వాత కూడా సో వారి యొక్క శక్తిని ఏమాత్రం తగ్గించుకోకుండా కుటుంబ ఉన్నతి కోసం వాళ్ళ మన్మరాల క్రమశిక్షణను నేర్చుకోవడానికి ఒక గురువుగా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంతో రకంగా క్రమశిక్షణను నేర్పుతూ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కూడా సో కుటుంబ అభివృద్ధిలో నిరంతరం తోడేటటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షనర్స్ రిటైర్మెంట్ అయిన పెద్దవాళ్ళందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో నిజంగా పెన్షనర్స్ డే అనేది చాలా గొప్పగా జరుపుకునేటువంటి రోజు అన్నమాట. ఎందువల్లంటే సో రిటైర్మెంట్ తర్వాత కాలంలో కూడా సో నాన్ పెన్షనర్ నాన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా వాళ్ళు బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఉంటారు. వాళ్ళు ఉన్నంత కాలం కూడా వాళ్ళు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళను ఎప్పుడు కూడా పేరుకు మాత్రమే రిటైర్మెంట్గా అని చెప్పుకోవచ్చు. కానీ వారు నిర్వర్తించే బాధ్యతల్లో ఎప్పుడు కూడా వాళ్ళు రిటైర్మెంట్ తీసుకో. సో ముఖ్యంగా మన కాలనీలో ఉన్నటువంటి పెద్దలు సో రిటైర్మెంట్ తర్వాత కూడా మన కాలనీ అభివృద్ధి లోపల సో ప్రతి పని లోపల తమ వంతు సహాయాన్ని అందిస్తూ అప్పుడు కాలనీ అభివృద్ధి లోపల అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మన గుడి అభివృద్ధిలో కూడా వాళ్ళ సహకారాలను అందిస్తున్నందుకు వారికి అందరికీ కూడా మళ్ళీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. సో ఈ రోజు గురించి మన కాలనీ అడ్వైజర్ అయినటువంటి ఒక రెండు మాటలు మాట్లాడవలసిందంతకన్నా ముందు సో రామరేష్ కాలనీ అడ్వైజర్ అయినటువంటి పెద్దలు రామరేష్ గారు, తర్వాత జాయింట్ సెక్రటరీ అయినటువంటి శ్రీధర్ గారిని, ప్రసాద్ గారిని, తర్వాత ట్రెజరర్ నారాయణరావు సార్ గారిని, స్టేజ్ అలంకరించిన